హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లకు వచ్చేసినట్టయితే మెయిన్గా మీరు కూడా మన ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ సిరీస్లో కామెంట్ చేయాలనుకుంటే మాత్రం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీడే 8 PM కి మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ రావడం జరుగుతుంది. ఆ పోస్ట్కి మీకున్న డౌట్స్ కామెంట్ చేయండి. ఆ పోస్ట్ అనేది దాదాపు నెక్స్ట్ డే మనకు ఈవినింగ్ 4 వరకు అయితే ఉంటుంది. మీకున్న డౌట్స్ ఏమైనా కామెంట్స్లో నేను రిప్లై ఇవ్వలేకపోతున్నట్టయితే మీరు ఆ డౌట్ని అయితే ఆ పోస్ట్కి అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆ యొక్క డౌట్ని అయితే చదువుతాను, కంప్లీట్గా మీకు అక్కడే సొల్యూషన్ వచ్చేటట్టుంటే అక్కడే రిప్లై ఇస్తాను. లేదు ఈ డౌట్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే డెఫినెట్గా అలాంటి డౌట్స్ని మనం పిక్ చేసి ఇలా వీడియో రూపంలో కూడా ప్రజెంట్ అయితే చేస్తాం. ఇక ఫస్ట్ కామెంట్కి వచ్చినట్టయితే మెయిన్గా అడుగుతున్నది ఏంటంటే, మనకు కొంచెం పెద్ద కామెంట్ అడుగుతున్నారు, ఒకసారి క్లియర్గా గమనించడానికి అయితే ట్రై చేద్దాం. బ్రో, ఒక డౌట్, ఫస్ట్ కౌన్సిలింగ్లో నేను అసలు అప్లై చేయలేదు, అప్పుడు అంటే అప్లై చేయలేదు, అప్పుడు నాకు రిజల్ట్స్ రాకపోవడం వల్ల ఇప్పుడు నేను సెకండ్ కౌన్సిలింగ్లో అప్లై చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇక్కడ ఒక డౌట్ బ్రో, ఏమిటంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ నేను ఫస్ట్ కౌన్సిలింగ్లో వెరిఫికేషన్ చేయించుకోలేదు బ్రో, మళ్ళీ ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో వెరిఫికేషన్ చేయించుకొని అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందా అని మనకైతే అడుగుతున్నారనమాట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ డౌట్, ఎందుకంటే సేమ్ ప్రాబ్లంతో చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు, కాబట్టి డెఫినెట్గా అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఫస్ట్ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో అది ఫస్ట్ కౌన్సిలింగ్లోనూ ఉంటుంది, సెకండ్ కౌన్సిలింగ్లోనూ ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే కేవలం మీరు ఏదైతే సిఎంఎం, దాంతోపాటు క్యాస్ట్ ఇన్కమ్ ఇవి మాత్రమే కాదు, దాంతోపాటు ఫిజికలీ హ్యాండిక్యాప్ కానీ ఈ యొక్క స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి చూడండి, అవి కూడా దాదాపు మనకు సెకండ్ కౌన్సిలింగ్లో వెరిఫికేషన్ అయితే ఉంటుంది. కాబట్టి మేబీ నాకు తెలిసినంత వరకు 99% అవి కూడా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇన్కేస్ అలా వెరిఫికేషన్ ఉన్నట్టయితే మీరు అనేది వెరిఫై అనేది చేయించుకోవచ్చు, ఎందుకంటే మీరు కంప్లీట్గా ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేటే చేసి ఉండరు కాబట్టి డెఫినెట్గా మీకు ఆ సర్టిఫికేట్ సంబంధించి ఉన్న రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి 100% కాదు కానీ 99% మేబీ మనకు ఈ యొక్క స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అవైలబుల్గా ఉంచుతారు. కానీ ఇంకొక చిన్న మనకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఏవైతే ఆల్రెడీ ఈ కేటగిరీకి సంబంధించి సీట్లు అనేవి మనకు ఫిల్ అయిపోయి ఉంటాయి వేరే కాలేజీలో, అట్లాంటివి మళ్ళీ మనకు ఈ యొక్క సర్టిఫికేట్ సంబంధించి రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకున్నా మీకు మేబీ పెద్దగా ఉండకపోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు యూనివర్సిటీలో ఏదైనా ఒక సర్టిఫికేట్ సంబంధించి రిజర్వేషన్ రిలేటెడ్గా సీట్స్ మనకు ఉంటాయనుకోండి, ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ ద్వారా మనకు వేరే స్టూడెంట్స్కి వెళ్ళిపోయి ఉంటాయి కదా, సేమ్ అవే మళ్ళీ మనకు ఖాళీ అవుతాయని గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఈ సర్టిఫికేట్స్ ద్వారా మనకు సీట్ రావడానికి సెకండ్ కౌన్సిలింగ్లో కొంచెం ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి అనమాట. బట్ అయినప్పటికీ మీరు వెరిఫికేషన్ చేయించుకోవాలనుకుంటే మ్యాక్సిమం నాకు తెలిసి 99% ఛాన్స్ అయితే ఉంటుంది, టెన్షన్ అయితే అవసరం లేదు, 99% అనేది ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్కి వచ్చినట్టయితే మనకు అడుగుతున్నాయంటే, బ్రో టెల్ అబౌట్ ఓపెన్ ఇంటర్ అని మనకైతే అడుగుతున్నారనమాట. ఇక్కడ ఓపెన్ ఇంటర్ అంటే మేబీ ఈ ఇయర్కి సంబంధించి ఆల్రెడీ క్లోజ్ అయితే అయిపోయింది, అది పక్కన పెట్టేసినట్టయితే అసలు ఓపెన్ ఇంటర్ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా ఓపెన్ ఇంటర్ వచ్చేటప్పటికి ఎవరైతే డిస్టెన్స్లో చేయాలనుకుంటున్నారో, అంటే ఎవరైతే ఏదైనా జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కాలేజీకి వచ్చి చదవలేరు కదా, అలాంటి వాళ్ళు ఓపెన్లో చేద్దామనుకున్నా, లేదంటే ఇంకా ఫర్దర్గా వేరే కోర్సెస్ చేసే వాళ్ళు ఓపెన్లో ఇంటర్ కంప్లీట్ చేద్దామనుకున్నా వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సూట్ అయితే అవుతుంది. ఈ సర్టిఫికేట్ కూడా వాల్యూ అయితే ఉంది. బట్ ఇంకా ఏంటంటే, ఏవైతే మనకు ఇంటర్ బేస్ మీద, ఇంటర్తో పాటు డిగ్రీ బేస్ మీద ఏవైతే జాబ్స్ పడతాయో అలాంటి జాబ్స్కి మీరు ఈ యొక్క సర్టిఫికేట్ని అయితే యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా దాంతోపాటు ఏంటంటే మనకు ఇది కోర్సు డ్యూరేషన్ అనేది కొన్ని చోట్ల 2 ఇయర్స్ అంటున్నారు, కొన్ని చోట్ల 1 ఇయరే అంటున్నారు, అది మనం 100% చెప్పలేమన్నమాట. కాబట్టి నాకు తెలిసినంత వరకు 2 ఇయర్స్ ఉంటుంది అనుకుంటున్నా, బట్ మ్యాక్సిమం చాలామంది 1 ఇయరే అంటున్నారు. అది మీరు ఎక్కడన్నా ఇంటర్ కాలేజీలు కొంచెం క్లియర్గా అయితే కనుక్కోండి, మేబీ ప్రస్తుతానికైతే అడ్మిషన్స్ అయితే క్లోజ్ అయిపోయాయి, మేబీ నెక్స్ట్ ఇయర్ మేబీ ఏమైనా పడవచ్చు, అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ అడుగుతున్నానంటే, అన్న నేను పీజీ సెట్ కౌన్సిలింగ్కి అప్లై చేసి 4 డేస్ అయిందన్న, నాకు ఇంకా వెరిఫై అయినట్టు మెసేజ్ ఏం రాలేదు అని మనకు అడుగుతున్నారు. ఫ్రెండ్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి,
డెఫినెట్గా వెరిఫై అయితే మెసేజ్ వస్తాయి. ఇంకా మెసేజ్ రాలేదు అంటే డెఫినెట్గా వెరిఫై అవ్వలేదని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబ్లం మీ ఒక్కడికే కాదు, ఇంకా చాలామందివి వెరిఫై అనేది అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఎవరైతే 27th చేశారో వాళ్ళు కూడా దాదాపు మనకు వెరిఫై అయితే అవ్వలేదు. కాబట్టి ఈ ప్రాబ్లం మీద ఒక్కటిదే కాదు, ఇంకా చాలామందిది అయితే ఉంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెరిఫై అవుతాయని మనం అనుకుందాం. ఇంకా ఏంటంటే దీని లాస్ట్ డేట్ కూడా మనకు దాదాపు దగ్గరకు అయితే వచ్చేసింది. అంటే దాదాపు నెక్స్ట్ డే మనకు లాస్ట్ డేట్ అనమాట. బట్ మేబీ డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వర్క్ అంత స్మూత్గా అంత ఫాస్ట్గా కంప్లీట్ అయితే అవుతలేదు. కాబట్టి ఏంటంటే ఇంకా టైం బట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఆస్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.